गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये विमलपटी कमलकुटी పుస్తక రుద్రాక్ష శ్రహస్త కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మరి ఒక నామానికి అర్థం చూద్దామండి మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజిత ఇక్కడ అమ్మవారి యొక్క మోకాళ్ళ గురించి వర్ణన జరుగుతుంది ఆ వర్ణన చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారండి అమ్మవారి మోకాళ్ళు గట్టిగా బంగారంతో చేసిన కిరీటాలక గట్టిగా ఉన్నాయట గట్టిగా ఉన్నాయని చెప్పడంలో ఉద్దేశం ఏంటండి ఇక్కడ ఇప్పుడు శంకరాచార్యులు వారు చెప్పిన ఒక శ్లోకాన్ని ఆధారంగా మనము ఈ నామానికి వివరణ తీసుకుందాము కరీంద్రాం సుండావ కాండపటలి ఉభాభ్యాం ఉభాభ్యాభ్యాం ఉభయమీ నిశ్చిత్య భవతి సువృత్తాభ్యాం పచ్చ ప్రణతి కఠినాభ్యాం గిరిసు విధి వివిధ కరి కుంభద్వయమసీ ఇక్కడ ఈ పథ్యంలో శంకరాచార్యులు వారు వివరిస్తున్నారండి అమ్మవారు చక్కగా మణిద్వీపంలో సుఖాసీనురాలై ఉన్నదిట సభలో ఆసీనమై ఉండగా ముక్కోటి దేవతలు అమ్మవారిని ప్రార్థన చేస్తూ అమ్మ అమ్మవారి పాతాలకు నమస్కారాలు చేస్తూ ఉన్నారట అటువంటి సమయంలో శివుడు ఆ సభయందు ప్రవేశిస్తుండగా అమ్మవారి చెలికెత్తెలందరూ పరిగెత్తుకొని వచ్చి అమ్మ పరమేశ్వరుడు సభలోకి వస్తున్నారు అని చెప్పగానే అమ్మవారు కప్పకబా తన సింహాసనం నుంచి లేచి ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చి కామేశ్వరుడికి స్వాగతం పలికినట ఆ స్వాగతం పలుకుతున్నప్పుడు అమ్మవారు తన మోకాళ్ళ మీద వంగి శివుడి పాదాలకి నమస్కరిస్తున్నద అలా చాలాసార్లు చేసినందువల్ల అమ్మవారి మోకాళ్ళు గట్టిగా అయినాయని చెప్పేసి చమత్కరిస్తున్నారు శంకరాచార్యులు వారు ఇక్కడ ఆ దంపతుల యొక్క అన్యోన్యతను గురించి చెప్తున్నారు ఎంతటి ప్రేమనే కామేశ్వరుడు పంచితే కామేశ్వరి చక్కటి కృతజ్ఞతని చూపించడానికి ఆ నమస్కారాలు చేస్తుంది అన్నది ఇక్కడ చెప్పటం జరుగుతున్నది మరి పాదానికి అర్థం చూద్దామండి ఇప్పుడు ఇంద్రగోప పరీక్ష స్మరణ తూణాపచంగిక ఇక్కడ అమ్మవారి పిక్కల గురించి వర్ణన జరుగుతుందండి అవి ఎలా ఉన్నాయి అని అంటే మన్మధుడి యొక్క అమ్ముల పొదిలాగా ఉన్నాయట ఆ అమ్ముల పొది రత్నాలతోటి మాణిక్యాలతోటి పొదగబడి ఉన్నదిట ఆ అమ్ముల పొదిలో ఏముంటాయండి బాణాలు ఉంటాయి ఆ బాణాలు ఏవో కావండి మంత్రాలు ఆ మంత్రాలు సాధకుడు సాధన చేసినప్పుడు వాటి ఫలితాన్ని చక్కగా పొందుతాడు ఇప్పటిదాకా మనం వింటున్న నామాల్లో ప్రతిసారి మంత్రము అన్న మాట వినిపిస్తోంది అందరికీ మంత్రాలు లభ్యము కావు సరైన గురువు ద్వారా సాధకుడు పరిపక్వం చెందినప్పుడు అమ్మవారు గురు రూపంలో మంత్రాన్ని అనుగ్రహిస్తుంది కానీ ఇక్కడ ఒక్కటి మనం గమనించినట్టయితే లలితా సహస్రనామంలో ప్రతి పాదము పదహారు అక్షరాలు కానీ పదిహేను అక్షరాలతో కానీ కూడి ఉన్నదై ఉంటుంది శ్రీ విద్యలో ముఖ్యమైన మంత్రాలన్నీ కూడా పదిహేను పదహారు అక్షరాలతోటే కూడి ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ లలిత సహస్రనామం చదువుకుంటున్నారో శ్రద్ధగా పొరపాట్లు లేకుండా వీటిని గనక ఈ పాదాలనే సరైన క్రమంలో పలికితే అవే మంత్రాల్లాగా ఉంటాయి ఆ చెప్పటమే ఈ నామం యొక్క ఉద్దేశము ఈ నామంలో మరి ప్రత్యేకత ఉందండి ఈ నామం యొక్క ఫలితము దంపతుల అన్యోన్యత మరి ఒక నామంలోకి వెళ్తామండి ఆ నామము గూడగుల్ఫా కూర్మపుష్ణ జయిష్ఠు ప్రపదాన్విత ఇక్కడ అమ్మవారి మీగాళ్ళని అమ్మవారి మీగాళ్ళని తాబేటి వీపుతోటి పోలిస్తున్నారు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి ఎందుకని అలా పోలుస్తున్నారు అన్నది చూసినట్టయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని తాడుగా చేసుకొని దేవతలు రాక్షసులు ఇద్దరు ఆ మందర పర్వతాన్ని పెట్టుకొని సముద్రాన్ని చిలుకుతున్నారట అటువంటి సమయంలో మందర పర్వతము సముద్రంలో మునిగిపోయినది అటువంటి సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి కూర్మావతారం అంటే తాబేటి అవతారము ఆ అవతారాన్ని దాల్చి తన వీపుపై మందర పర్వతాన్ని మోసి దేవతల కార్యాన్ని సాధించినాడట అటువంటి తాబేలు అమ్మవారి మీగాళ్ళని పోలుస్తున్నారు దానికి ఉన్న లక్షణం ఏంటండి మామూలుగా మనం చూసినట్టయితే దాన్ని తాబేటికి కనుక ఆపద కలిగినట్టయితే వెంటనే తన పాదాలని తన లోపల ముడుచుకొని ఆపద నుంచి తప్పించుకుంటుంది అట్లనే భక్తులు ఎప్పుడైతే వాళ్ళు రక్షణ కోరుతారో ఆపదల్లో ఉంటారో అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తారు వారికి రక్షణ కల్పించే బాధ్యత అమ్మవారిది ఎందుకంటే అమ్మని అమ్మని ఆత్రత్రాణపరాయణిగా అమ్మవారిని కీర్తిస్తాం కదండి ఎటువంటి ఆపద ఉన్న నమ్మకంతో వచ్చిన భక్తుల్ని తన రక్షణలోకి తీసుకొని కాపాడుతుందని చెప్పటము మరియు ఇక్కడ ప్రత్యేకమైన మాటను ఉపయోగించారండి ప్రపదాన్విత అన్నారు దీనికి అర్థం ఏంటి ఎప్పుడైతే సాధకుడు చక్కటి సాధన చేసుకుంటాడో ఆ సాధనలో పరిపక్వతను పొందుతారో అప్పుడు అమ్మవారు రూపంలో వారికి పూర్ణ దీక్షని ఇస్తుంది ఆ దీక్షని ఇచ్చే సమయంలో మహావాక్యాలని ఉపదేశిస్తారు ఆ మహావాక్యాలని ప్రపదాన్విత అని అంటారు ఈ దీక్షను పొందిన సాధకులు తమలో ఉన్న మాలిన్యాలను తొలగించుకొని అమ్మ సాయుధ్యాన్ని చేరుకుంటారని చెప్పటమే ఈ నామం యొక్క ఉద్దేశము పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముచ్చతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः